జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 మార్చి 1879 జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్ ఫార్ములా E=mc². E=mc² ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేధావిగా పేరొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయసులో 1955 ఏప్రిల్ 18 న్యూరాలజీలోని ప్రిన్సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. ఐన్స్టీన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానమిచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగిలించాడు. ఐన్స్టీన్ కుటుంబీకులకు అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఐన్స్టీన్ మెదడును దొంగిలించిన హార్వే దాని బరువును 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధన శాలలోని బేస్మెంట్లో జాగ్రత్తపరిచారు. ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఐన్స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికి హార్వే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. ఐన్స్టీన్ మెదడులో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవరికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిడడెల్ఫియాలోని మ్యాటర్ మ్యూజియంలో ఉన్నాయి. ఐన్స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్ళు రహస్యంగానే సాగాయి. అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985 ఐన్స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు. ఐన్స్టీన్ మెదడు సాధారణంగా మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. ఆయన మెదడులోని లోయర్ పరైటాల్ లోబ్ 20% పెద్దదిగా ఉండటం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మెదడులు కంటే 17% అధిక న్యూరాన్లు ఐన్స్టీన్ మెదడులో ఉన్నాయని, దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసినదని, తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.